जीआईएस आधारित मास्टर प्लान रूपकल्पनकु प्रभुत्वं सिद्धमैंदि। सातवाहन अर्बन डेवलपमेंट अथारिटी करीमनगर नगरपालक संस्थ परिधिलो मास्टर प्लान अमलु चेयनुन्नारु। दीनिकि संबंधिंचिन साध्यासाध्यालनु तीसुकोवाल्सिन विवरालपै राष्ट्र मंत्रि गंगुल कमलाकर् पलु सूचनलु चेशारु। ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు। ఈ మీటింగ్ లో మంత్రి గంగులతో పాటు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ శశాంక, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు। ఈ మాస్టర్ ప్లాన్ అంటే ఇంకా పెద్దదో ఇది ఒక కన్సల్టెన్సీ రావడం ఇది ఏదో పెద్దదని భూతద్దంగా పెట్టి చూసే ప్రయత్నం కాకుండా ఇది ఒక ప్రొఫైల్। ప్రొఫైల్ అంటే గతంలో మన పెద్దలు ఎలా జీవించారో ఎలా ఆలోచించిన కొన్ని తప్పుల వలన ఈరోజు మన పడే బాధలు మన పిల్లలు పడకూడదు। అందుకే రాబోయే 20 సంవత్సరాలకు పెరిగిన జనాభాకు అనుగుణంగా పెరిగిన నగరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగితే బాగుంటుంది దాని మొత్తాన్ని కూడా ఒక పేపర్ మీద తయారు చేసుకొని అది ఇంప్లిమెంట్ చేసేది మాస్టర్ ప్లాన్। ఒక ఇల్లు కట్టాలంటే ఏరియా అంతా కూడా ఎలా ఉండాలి అని క్షేత్రస్థాయిలో మీరు ఉన్నారు మీరు చెప్తేనే ప్రజలు ఉంటారు ప్రజలతో ఇవ్వబడిన ప్రజాపతి మీరే కాబట్టి మీరు చెప్తేనే ఆ ప్రజలు ఉంటారని భావించి మీతోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం కోసము ముందుకు వచ్చిన గౌరవనీయులు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ ఎక్కడ ఉండాలి అని మొదలే ప్లాన్ చేసుకుంటాం। ప్లాన్ చేసుకుని ముగ్గు వస్తుంటాం ముగ్గు డైరెక్ట్ ముగ్గు పోయలేదు ముగ్గు వస్తున్న ప్లాన్ చేయలేదు ఈ గోడ ఊలగొట్టడు ఈ గోడ కట్టు ఉండదు అందుకే గోడ కూలగొట్టి కట్టకుండా ఉండాలనేది మొదటే ప్లాన్ చేసుకొని నక్ష చేస్తాం ఎంతో నక్షను ఆ నక్షను తయారు చేసుకొని ఇల్లు కట్టుకుంటాం। అలానే ఈరోజు మాస్టర్ తయారు చేసుకొని ఈ నగరాలను ఈ యొక్క సుడాపరత గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటే రాబోయే తరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సౌకర్యం కలిగేదే ఈ మాస్టర్ ప్లాన్। మరి ఎందుకు వస్తుంది ఎగ్జాంపుల్ మా పెద్ద చెప్పారు నేను కూడా కరీంనగర్లో 2000 సంవత్సరం కౌన్సిలర్ 2005 లో కార్పొరేటర్ అప్పటి నగరానికి ఇప్పటి నగరానికి ఒకసారి తేడా వస్తాం। ఎగ్జాంపుల్ కోర్టు నుంచి నేను రేకుల దాకా పోవాలి కోర్టు నుంచి రేకుల దాకా పోవాలంటే ఒక బండి తిరిగితే ఒక బండి కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి దయచేసి సుడాపంతిలో తీసుకురావడానికి కూడా కలవడం కాను ఏదో సంపద కోసమో ఏ లేఅవుట్ అయితే పైసలు వసూలు చేస్తారట లేకుంటే ఇట్లా చేస్తారట అన్నటువంటి ఆలోచనతో కాదు కరీంనగర్ కు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలను మనం అభివృద్ధి పరచుకోవాలి ఖచ్చితంగా దీనికి ఒక అథారిటేషన్ కావాల్సినటువంటి అది ఉండాలి సంస్థ ఉండాలని చెప్పేసి సుడాపంతిలో తీసుకురావడం జరిగింది। దయచేసి గౌరవనీయులైన సర్పంచులకు నేను మళ్ళీ ఎందుకు దీన్ని గుర్తు చేస్తున్నానంటే మీ మనసులో ఉంటుందా నాకు కూడా ఉందా చెప్పి మెయిన్ రోడ్ పోతే మాత్రమే చాలా అందంగా కనబడుతుంది అదే లోపలికి పోయి చూస్తే చాలా ఇబ్బందులు ఒక మరి హాస్పిటల్కి రాత్రి రాత్రి అనేక రకాల ఇబ్బందులు అయ్యి మరి వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోవాలి అంబులెన్స్ రావాలి అంటే మన ఇంటి దగ్గర అంబులెన్స్ రాగలిగేటట్టు మన రోడ్ ఉండేటట్టు మనం ఆ యొక్క దాన్ని రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అట్లా ప్రజల అవసరాలు మరి మన గుర్తెరిగి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కదా మాస్టర్ ప్లాన్ అనేటువంటిది ముందస్తుగా ఎక్కడ ఇప్పుడు కొత్త పట్టణాలు కొత్త వెలుస్తున్నటువంటి ఏవైతే మరి మున్సిపాలిటీలో రకరకాల వార్డులు అభివృద్ధి చెందుతా ఉంది అక్కడ ముందస్తుగానే మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇంత రోడ్డు ఉందా లేదా రేపు ప్రజా అవసరాలకు అన్ని రకాలుగా డెవలప్మెంట్ కావు వాహనాలు రాకపోగలు పోగలు